ఎప్పుడు జరిగింది? తెల్లవారుజాము 4 గంటలకు సార్. రీసెంట్గానే వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. ఎలా జరిగింది? సూసైడ్ సార్. బాడీని పోస్ట్ మార్టం పంపండి, ఫింగర్ ప్రింట్స్ ఉంటే చెక్ చేయించండి, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ పిలిపించండి. ఫస్ట్ ఈ రూమ్ని క్లీన్ చేయించండి. ఓకే సార్. బాబు కెమెరా అటు, దారి కూడా అట్టే. మరి తిరగవే? అంటే ఎంట్రీ కదా, పీజీ ఏమైనా వేస్తారేమో అని. నువ్వు తిరుగు బాబు, వాళ్ళు వేస్తారు. అవునా? అయితే ఇప్పుడు చూడు, ఆ 3, 2, 1. ఏది కన్ టైంలో గేది ఉన్నట్టు ఏంట్రా ఇది? ఇక్కడ గేది ఎక్కడుందిరా? అది కాదే, రేపు ఇంటర్వ్యూ పెట్టుకొని వస్తామని ఎందుకు ఒప్పుకున్నావు? డబ్బులు నిర్మలా సీతారాం ఇస్తుందా? ఆవిడెవర్రా? నాకు కూడా తెలియదు. పద రే మా, నేను బిగ్ మ్యాన్ ఫంక్షన్కి వెళ్ళాం కదా. బిగ్ మ్యాన్? బిగ్ మ్యాన్ ఏంటరా, బ్యాట్ మ్యాన్? అదే పెద్ద మ్యాన్ ఫంక్షన్. అక్కడ మటన్ కర్రీ ఉందిరా? ఉందా మూల? అలా ఉంది, మామూలుగానే ఉంది. పందికేం తెలుసులే, పాండ్ పాండ్ రోసిన ఏం కదరా. పద మా, కంపెంటరా లైట్లు పికేసిన ఫంక్షన్ ఎలా ఉంది? దీనికి కరెంట్ వేస్తే బిల్లు భారత బడ్జెట్ దాటేద్దేమో. పద మా, కొంపలో ఒక్కరో లేరేంట్రా? మందంతా మంది బిర్యానీ తినడానికి వెళ్ళిపోయారేమో. సర్లే కానీ నువ్వు రాయ్. అది కదరా మెయిన్ ఎప్పుడా బాబు? అలాగే. ఏంట్రా తెగ చూసేస్తున్నావు, ఏం కనబడింది? మావ ఫర్నిచర్ చాలా బాగుందిరా, ఎక్కడ కొన్నారో కనుక్కో. ఏది ఏడు చూడు, మూసుకొని పని చూడరా. అలాగే. ఆకలేసేస్తుందిరా బాబు. మరి ఇదేంటి, ఎప్పుడో పోగొనకడం తిన్నాం, వండుకుందంటే ఏం లేదు, ఇప్పుడు చూడు ఏమైందో. రే తిన్నది నువ్వు, నేను కాదు. ఆ స్కూటర్ తీసుకురా. రే స్కూటర్ అడిగారా? నీ దగ్గర ఉంది. పడుకో పదా. ఈ టిక్ టాక్లో చొక్కలు ఎక్కువైపోయారా బాబు? మరే మేకప్ లేకపోతే ఏకల పీకేసిన కూల్లో ఉంటుంది ఒక్కొక్క గుంట. ఈ దర్శకత్వ పర్యవేక్షణలు ఏంట్రా బాబు? అవునరా బాబు, పందిరి పెంపకానికి కూడా పర్యవేక్షణ ఎక్కువైపోతుంది. మామ ఫోన్ రా. అది కొన్నప్పుడే తెలుసు, నువ్వు చెప్పానా? అక్కడే ఫోన్ వచ్చింది, కట్ అయిపోయింది, కాల్ చేయి. ఎవరిని కాల్ చేయాలిరా? రే ఫోన్ చేయరా బాబు. అది క్లారిటీగా చెప్పాలి. హలో బాబు, ఎక్కడరా? ఎక్కడా, మీ ఇంట్లోనే. మళ్ళీ చేస్తున్నావా? అసలు కరెంటు పోయి జరగకున్నా, తిరిగితే కమ్మిచ్చి కొడతాను. అదేంటండి బాబు, మీ ఇంట్లోనే ఉన్నాను, మీరెవరు లేరు ఇక్కడ. ఏంటికి వెళ్ళారా? ఇదేదో గంగాకి కాంచనాకి మధ్యలో ఉందండి బాబు. Thank you.
వస్తానా? ఏదో తేడా ఉందేంటి? సర్లే. ఏయ్ అది కాదురా, దాని పక్కిల్ రా బామ్మ. అది పక్కిల్లా? ఇప్పటిదాకా పిల్లవాడి పెళ్ళికి భోజనంకి వెళ్ళామా? మన పెళ్ళి ఎక్కడో. వస్తున్నాను, ఆగండి. ఎప్పటికొద్ది ఏంటరా బాబు? నువ్వు ఇలాగే నాంచనుకో, ఇక్కడ తెల్లరొద్ది. అసలే రిపెంట్ అయింది కదా, పద. అమ్మా, షకిల సినిమాకి సబ్రవీర్ సమేతంగా వచ్చినట్టు ఎంతమంది వచ్చారంటరా బాబు? ఏ ఏంటి షుగరా? కాదు, బ్లాడర్ పగిలిపోయి ఉంది మామ. ఓ, నీక్కడనా? మరి పద. టాయిలెట్ బాగుంటాయి అంటారా? లేదురా, బాగోపోతే డీజింగ్ ఫినిషన్ ఇక్కడ వేస్తాను, వచ్చి పోసే. ఓకేనా? వద్దులే. అరే ఏంటది బబుల్ గమ్ మామా? పోస్తుంటే బబుల్ గమ్ ఏంటరా? యాటిట్యూడ్ కోసం మామా. పోస్తుంటప్పుడు యాటిట్యూడ్ చూపించే వాడిని నిన్నే చూస్తున్నాను రా. బాగుందిరా, సాయంత్రం సాటిస్ఫైడ్ కూడా గుర్తుంది మామా. ఈ బల్లులు ఏంటరా నన్నే చూస్తానే? ఇంతకీ ఆడేంటావు, మగ ఏంటావా? తేడారా? తేడా అది కదా మావా. అయ్యి పోసుకుంటావా, కోసేమంటావా? మరి మూసుకొని పోసుకో. అలాగే అలాగే. రే, కిటికీ ఏదరా? పిచ్చోడా, అక్కడ లేదురా కిటికీ, ఇక్కడ ఉంది చూడు. రే, కిటికీ ఏదరా? ఏదరా. అటు చూడు. చూడరా రే, టాయిలెట్ ఇదిరా? ఇది ఎక్కడ మాస్ మ్యాజిక్ రా అమ్మా. అసలు ఏం జరుగుతుందిరా? ఎక్కడ ఉన్నాం రా మనం? రే, మావా అరిచావా? ఎందుకు అరుస్తానరా నువ్వు? మరి ఏమైందిరా? రాయ్, ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదరా? నీకేం కాలేదు. రాయ బయటికి. మామ ఎవర్రా? రాయ బయటికి. మామ నువ్వెవరమ్మా? కాంచన గంగా మరి కల్పన ఉపేంద్ర కల్పన. నేనంటే తాగుబోతుడిని, హెల్త్ బాగోక చచ్చిపోయాను. నీకేమైందమ్మా? ఎగ్జామ్లో 100కి 99.5 వచ్చింది నాన్నగారు. నేనేమో మన వంశం నిప్పుతాడు వర పప్పు అని నా కొలీగ్స్ అందరికీ చెప్పుకుంటే, నువ్వేమో అరా మార కోసం నా పరువు అంతా గంగలు కలిపిస్తావు కదా, మధురస్తుపుతానా? నేను చచ్చిపోతాను నాన్నగారు, నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను నాన్నగారు. చచ్చిందని మళ్ళీ ఎలా చేస్తావే? అపే ఏడు పాపే. నువ్వేవరా? నమ్మి పడ్డాడు కళ్ళు. ఏమండి, నేను తెలుసా మీకు? నాకెవ్వరూ తెలీదు, ఆ
దారి మీరు తెలుసా, మీకు తెలుసా, అది రప్పించగలరా మీరు, దారి రప్పించగలరా మీరు, ఏమన్నా రెండు ఒకసారి ఒక్కసారి ఏమండి అది రప్పించరా కొంచెం డా రప్పించింది. మా ఏమైందిరా? ఏమైందా? 10 నిమిషాల నుంచి 10 అవతారాలు చూపిస్తున్నావు కదరా, అడ్డమైన తొక్కొత్తావు. రాత్రి కారు కడుక్కోరా కారు కడుక్కోరా అంటే కడుక్కోలేదు. ఇప్పుడు చూడు ఏమైందో. ఎవడన్నా తరగతి ఏంట్రా అయ్యా బయటికి. మా తెలుగు వచ్చిందిరా. ఇది మూసి 3 నెలలు అవుతుంది, ఇందులోకెళ్ళి వెళ్ళారు బాబు. మరి ప్రేక్షకుల కోరిక మేరకు లోపల జరిగింది ఏదో చిన్నగా చెప్పదలుచుకున్నాం, ఎరా చెప్పేద్దామా? చెప్పేద్దాం. తమ్ముడు మైక్ పెట్టమ్మా. మరి మేమంతా ఆస్తో మొహం కూడా కడుక్కోకుండా ఇంటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కొంచెం అర్జెంట్ అవడంతో టాయిలెట్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత పోసుకోవడం జరిగింది. పోసుకున్నాక లాక్ అవడం జరిగింది. అప్పటిదాకా మేము మాట్లాడుకున్నాం, ఆ తర్వాత దెయ్యాలు మాతో ఆడుకున్నాయి. సమయానికి మీరు దేవుళ్ళా వచ్చారు. కొంచెం సైడ్ ఇచ్చారంటే మీ దొడ్డుకుంటూ వెళ్ళిపోతాం. వెళ్ళిపోతాం. అబ్బా అసలు ఏం జరిగిందిరా, అర్థం కాలేదు. ఒక్కసారి లోపలికి వెళ్ళండి, మీకే అర్థమవుతుంది.